కొంగ కపటం పూర్వం ఒక సరస్సులో ఒక కొంగ నివసిస్తూ ఉండేది సరస్సు నిండా చేపలు ఉండేవి కొంగకి ఆహారానికి కొదవలేదు అందుకే అది అత్యంత ఆనందంగా హాయిగా బతకసాగింది కొంతకాలం తర్వాత కొంగ ముసలిదైపోయింది మునపట్లా అది చేపల్ని వేటాడలేకపోతోంది ఇప్పుడు అది చాలా బలహీనంగా సన్నగా అయిపోయింది ఇలా ఇంకొన్నాళ్ళు గడిస్తే నేను తప్పకుండా చచ్చిపోవాల్సిందే అనుకుంది కొంగ జీవించి ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి ఒక ఉపాయం ఆలోచించి దాన్ని అమలు చేయాలనుకుంది విషాదమైన మొహం పెట్టి సరస్సు ఒడ్డున కూర్చుంది చేపలు కప్పలు నీటిలో ఏదుతూ ఒడ్డున కూర్చున్న కొంగ దగ్గరికి వచ్చాయి కాని కొంగ వాటిని వేటిని పట్టుకునే ప్రయత్నం చేయటం లేదు సరస్సులోని అన్ని ప్రాణులకి కొంగ ప్రవర్తన కొంత ఆశ్చర్యంగానే ఉంది ఏమైంది కొంగ ఈ రోజు ఇంత విషాదంగా నావే నన్ను పట్టుకోవాలంటే పట్టుకో బక్ 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 వద్దు వద్దు మిత్రులారా కాలం మారుతోంది కాలంతో పాటు నా మనసు కూడా మారిపోయింది నా జీవితం అంతా చేపల్ని కప్పల్ని పీతల్ని చంపి తిన్నాను కానీ ఇక నేను ఈ పాడు పని చేయలేను ఈ మధ్య కొంతమంది మనుషులు ఈ సరస్సును పూడ్ చేసి కూరగాయ తోటల్ని పెంచుకుంటామని మాట్లాడుకోవడం విన్నాను వాళ్లే ఈ సరస్సును మట్టితో పూడ్ చేస్తే చేపలు కప్పలు పీతలన్నీ చచ్చిపోతాయి కదా కప్పలు నీటిలోకి దుమికి ఈ విషయమంతా మిగతా ప్రాణులకి చెప్పాయి ఈ దుర్వార్త అన్ని ప్రాణుల్ని కలవరపరిచింది ఒకదానితో ఒకటి ఏం చేద్దాం అంటూ పరామర్శించుకోసాగి పదండి పదండి మనమంతా కొంగను సలహా అడుగుదాం మనందరికంటే వయసులో పెద్దదే కాకుండా తెలివిగలది కూడా ఆ కొంగ నిశ్చయంగా మనకు సహాయం చేయగలదు అన్ని ప్రాణులు అంగీకరించాయి అన్నీ కలిసి కొంగ దగ్గరికి వచ్చాయి కొంగ కొంగ మీరే మమ్మల్ని కాపాడాలి మేము చావాలనుకోవటం లేదు మీరొక్కరే మమ్మల్ని రక్షించగలరు ఇవెంత మూర్ఖులు ఇక నాకు ఆకలి బాధ వేటాడే బాధ లేనే లేదు నా శాయశక్తులా మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది ఇక్కడికి దగ్గరలోనే ఇంకో సరస్సు ఉంది మీ అందరికీ నా మీద నమ్మకం ఉంటే మిమ్మల్ని అందరినీ సురక్షితంగా అక్కడికి చేరుస్తాను అన్ని చేపలు కప్పలు పీతలు పోటీ పడసాగాయి నేను ముందు వెళ్తానంటే నేను ముందుగా వెళ్తానని అరే అరే వినండి ముందు నా మాట వినండి మనమంతా శాంతంగా ఆలోచించుకోవాలి నేను ముసల్దాన్ని పైగా బలహీనంగా కూడా ఉన్నాను త్వరగా అలసిపోతున్నాను కూడాను కాబట్టి నేను ఒకసారి ఒక్కడని మాత్రమే మోయగలను ముందుగా చేపల్ని నా వెంట తీసుకెళ్తాను సరేనా నేను వస్తాను నీతో మనం ఆ సరస్సు దగ్గరికి చేరుకున్నావా అరే మూర్ఖ చేప మీరంతా నా వరలో చిక్కుకున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని రోజుకొకరిగా తినేస్తూ ఉంటాను ఈ విధంగా కొంగ సంతోషంగా జీవిస్తోంది ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు చేపల్ని పట్టుకోవడం కొత్త సరస్సుకి తీసుకెళ్తున్నట్టుగా చెప్పి కొంత దూరం తీసుకెళ్లి చంపి తినడం అలవాటైపోయింది ఒకరోజు ఒక పీత కొంగ దగ్గరకొచ్చి ఇలా అంది ఇదేం బాగలేదు నీవెప్పుడు చేపల పట్టుకునే ఉంటావు ప్రతిరోజు చేపల్ని తీసుకెళ్తున్నావు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు సరే అయితే ఈ రోజు నిన్ను తీసుకెళ్తానులే కొంగ తన నోట పీతను కరుచుకుని ఎగరసాగింది చాలాసేపు ఎగురుతూనే ఉంది కాని పీతకు కనుచూపు మేర ఎక్కడా సరస్సు ఉన్నట్లుగా కనపడటం లేదు కొంగ ఒక చోట వాలుతుంది అక్కడ ఎండిన చేపల ముళ్ళు పీత కంట పడతాయి కొంగ మోసం చేసి చేపల్ని ఎలా తినేసిందో పీతకి అర్థమైంది మమ్మల్ని తెలివి తక్కువ దద్దమ్ములుగా భావించి రోజుకి ఒకరిని తింటూ వచ్చిన ఈ కొంగకు బాగా బుద్ధి చెప్పాలి పీత తన పదునైన కాళ్లగోళ్లతో కొంగ గొంతుని నొక్కి పట్టింది కొంగ దాన్నించి తప్పించుకోవాలని పీతని కిందకి తోసేయాలని ప్రయత్నించింది కాని అది ఫలించలేదు వదిలేయాల్సిందిగా ప్రార్థించింది కాని పీత దాని మెడను మరింత బలంగా నొక్కింది కొంగ తల శరీరం నుంచి విడిపడి అది చచ్చిపోయింది పీత కొంగ తలని
సరస్సు ఒడ్డుకు లాక్కుంటూ తెచ్చింది. అన్ని ప్రాణులు పీత వెనక్కి ఎందుకు వచ్చిందో, కొంగ ఎందుకు చచ్చిపోయిందో అంటూ ప్రశ్నించారు. పీత వాటికి అసలు విషయం వివరించింది. ప్రాణులన్నీ పీతకి ధన్యవాదాలు తెలిపాయి. ఆపద వచ్చినప్పుడు తెలివిగా ధైర్యంగా వాటి నుంచి తమని తాము కాపాడుకోవాలి అని ఈ కథ ద్వారా తెలుసుకుంటాం కదూ.